హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? కనుక మహాభారతం ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ముందేలా 3 వీడియోస్ చూసేసిరండి, అప్పుడే మీరు స్టోరీని బాగా ఫాలో అవ్వగలుగుతారు. శమీకుడు అనే మహర్షి యొక్క కొడుకు పేరు శృంగి. ఈ శృంగి పరీక్షిత్ మహారాజుకు ఒక షాప్ని ఇచ్చాడు. సరిగ్గా ఈ రోజు నుంచి 1 వీక్లో మీరు తక్షకుడు వేసే కాటు వల్ల చనిపోతారు అని చెప్పేసి. అయితే అసలు ఈ శృంగి పరీక్షిత్ మహారాజుకి ఎందుకు షాప్ ఇచ్చాడంటే, పరీక్షిత్ మహారాజు ఒకరోజు ఒక జంతువును తరుముకుంటూ అడవిలోకి వచ్చాడు. అయితే అడవిలో జంతువు తప్పిపోయింది. ఆ పక్కనే తపస్సు చేసుకుంటున్న శమీకుడు మహర్షిని పరీక్షిత్ మహారాజు అడుగుతాడనమాట, స్వామి ఇటుగా ఏదన్నా ఒక జంతువు వచ్చిందా మీరు ఏమన్నా చూశారా అని చెప్పేసి. అప్పటికే ఘోరంగా తపస్సును నిమగ్నమైపోయిన శమీకుడికి పరీక్షిత్ మహారాజుని అడిగిన ప్రశ్న వినిపించదు. సో ఆబ్వియస్గా ఆయన సమాధానం చెప్పడు. అయితే మహారాజా, నేను అడిగితే కూడా మీరు సమాధానం చెప్పరా అని చెప్పేసి కోపంతో తన ధనస్సుతో పక్కనే చనిపోయి పడిపోయిన ఒక పామును తీసి తిని మెడలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి శృంగి అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకుని పరీక్షిత్ మహారాజుకి శాపమిస్తాడు. శృంగి శాపం ఇచ్చినంత మాత్రాన తక్షకుడు పరీక్షిత్ మహారాజుని చంపాల్సిన అవసరం లేదు, కానీ చంపేశాడు. ఆ పరీక్షిత్ మహారాజు కనుక బ్రతుకుంటే ఇప్పటికి ఎన్నో మంచి కార్యాలు చేసేవారు అని చెప్పేసి జనమేజయుడికి ఉదంగుడు మొత్తం అంతా హెడ్ వర్క్ ఎక్కిచ్చేశాడు అనమాట. సో ఇప్పుడు తక్షకుడి మీద ఫుల్గా కోపంగా ఉన్న జనమేజయుడు సర్పయాగం స్టార్ట్ చేశాడు. భృగు అనే ఒక బ్రాహ్మణుడికి పులోమ అనే ఒక వైఫ్ ఉంది. ఆమె ఇప్పుడు గర్భవతి అయింది. అయితే ఒకరోజు భృగువు సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేద్దామని చెప్పేసి నదికి వెళ్తూ ఇంట్లో అగ్నిహోత్రం వెలుగుతుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి పులోమకి చెప్పి అక్కడి నుంచి నదికి వెళ్తాడు. అదే టైంలో పులోముడు అనే ఒక రాక్షసుడు అక్కడికి వస్తాడు. పులోమను చూస్తాడు. తిని పులోమనా కాదా అని చెప్పేసి ఒక డౌట్గా తన ఇంకా చూస్తూ ఎందుకన్నా మంచిది కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పేసి పక్కనే ఉన్న అగ్నిదేవుడిని అడుగుతాడు అనమాట, ఈమె పులోమేనా అని చెప్పేసి. అసలు ఈ పులోముడు ఎవరు అంటే, ఒకప్పుడు పులోమను లవ్ చేసిన వన్ సైడ్ లవర్ అనమాట. అయితే అగ్నిహోత్రుడు ఒక ధైర్యంలో పడతాడు, దీనికి ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని చెప్పేసి. నిజం చెప్తే కంపల్సరీ పులోమకి ఏదైనా హాన్ చేస్తాడు, భృగు వచ్చి నన్ను చెప్పిస్తాడు. ఒకవేళ అబద్ధం కనుక చెప్తే అది ఇంకా పెద్ద పాపం. సో ఏం చేయాలని చెప్పి కాసేపు కన్ఫ్యూజన్లో ఉండి, అబద్ధం అనేది చాలా పెద్ద దోషం కాబట్టి ఆ తప్పైతే నేను చేయను, నిజమే చెప్తానని చెప్పేసి తిని పులోమే అని చెప్పేసి పులోముడికి చెప్తాడు. అప్పుడు పులోముడు అగ్నిహోత్రుడితో, ఈ పులోమను నేనే పెళ్లి చేసుకోవాలి, అయితే మా మ్యాచ్ మిస్ మ్యాచ్ అవడం వల్ల భృగు పెళ్లి చేసేసుకున్నాడు అని చెప్పి చెప్తాడు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు, నేను ఈమెను తీసుకెళ్ళిపోతున్నానని చెప్పి ఒక పంది అవతారంలో పులోమను ఎత్తుకుని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ కుదుపులకి పులోము కడుపులో బిడ్డ ఉండడం వల్ల చాలా బాధతో గట్టిగా ఏడుస్తూ అరుస్తుందనమాట. తన కంటిలోంచి వచ్చిన ధారతో అక్కడ ఒక నదే ఏర్పడిపోయింది. అలాగే ఆ కుదుపులు ఇంకా పెరిగే కొద్దీ తన కడుపులో ఉన్న బిడ్డ జారిపోయి కింద పడిపోయాడు, అంటే డెలివరీ జరిగిపోయింది. అలా జారిపోయి పడిపోయాడు కాబట్టి తనకి చవనుడు అని పేరు పెట్టారు. ఈ చవనుడు పుట్టి పుట్టడంతోనే తన అధిక తేజస్సుతో పులోముని చూడగానే పులోముడు భస్మం అయిపోయాడు. ఇదే నిజంగా జరిగింది అసలు లాజిక్ లేకుండా చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. ఇలాంటివి మహాభారతంలో చాలానే ఉంటాయి. మన కంటితో చూడనంత మాత్రాన అలాంటివి ఉండవు అని చెప్పి మనం అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే వన్స్ అపాన్ టైంలో భూమి మీద దేవతలు, దేవుళ్ళు, రాక్షసులు, మనుషులు అందరూ కలిసే ఉండేవాళ్ళు. వేర్వేరు డైమెన్షన్స్ నుంచి వేర్వేరు దేవతలందరూ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇలాంటివి జరగడంలో అసలు ఆశ్చర్యం లేదు. ఇప్పుడైతే పెద్ద ఆశ్చర్యం, కానీ అప్పట్లో ఇవి చాలా సింపుల్ మ్యాటర్స్ అనమాట. అయితే పులోమ శవనుని తీసుకుని తిరిగి ఆశ్రమానికి బయలుదేరింది. ఇందాక నేను చెప్పాను కదా ఒక నది పుట్టేసింది తన కంటి నీటితో అని చెప్పేసి. ఆ నది పేరు వసుధర. మీరు కనుక ఇంటర్నెట్లో వసుధర ఫాల్స్ అని చెప్పి టైప్ చేస్తే ఉత్తరాఖండ్లో పుట్టి బద్రీనాథ్ని క్రాస్ చేసుకుని అలకనంద రివర్లో మర్చిపోతుంది వసుధర. ఆర్ దీన్ని మనం వసుధర ఫాల్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు చవనుని తీసుకుని పులోమ తిరిగి ఆశ్రమానికి వచ్చింది. భృగు వచ్చాడు అనమాట అప్పుడే జస్ట్. అంటే భృగు స్నానానికి వెళ్ళి వచ్చేలోపు ఇదంతా జరిగిపోయింది. ఎవరి పిల్లోడు అని చెప్పి అడిగాడు. మన పిల్లోడే, చవనుడిగా పేరు పెట్టాలని చెప్పి చెప్పింది. భృగు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మొత్తం జరిగిందంతా చెప్పింది అనమాట. పులోముడు వచ్చాడు, నేనే పులోమ అని తెలిసి నన్ను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి మొత్తం అంతా చెప్పింది. అయితే నువ్వు పులోమ అని చెప్పి ఎవరు చెప్పారు అని చెప్పి భృగు అడుగుతాడు. ఈ అగ్నిహోత్రుడే చెప్పాడని చెప్పేసి పులోమ చెప్తుంది. వెంటనే భృగు కోపం వచ్చి అగ్నిహోత్రుడితో, రోజు నీలో నెయ్యి, ఊక, అక్షింతలు ఇలాంటివన్నీ వేసి బాగా మేపుతుంటే నువ్వు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావు, నువ్వు సర్వభక్షకుడు వైపు అని చెప్పేసి ఆ కోపంలో ఒక పెద్ద శాపాన్ని ఇచ్చేశాడు అనమాట. అయితే ఇంకా అగ్నిహోత్రుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫుల్గా ప్యానిక్ అయిపోయాడు. అదేంటి, నేను చేసిన ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? అయినా నేను చెప్తున్నాను తప్పే ఉంది, నేను నిజంగా చెప్పాను, అబద్ధం చెప్పడం కంటే నిజం చెప్పడం తప్పేలా అయితే అని చెప్పి అడిగితే అప్పుడు భృగు చెప్తాడనమాట. నేను మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా మహాభారతంలో ధర్మం చాలా రకాలుగా కనిపిస్తుందని చెప్పేసి, అలాంటిది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దీన్నే సూక్ష్మ ధర్మం అంటారనమాట. అప్పుడు భృగు అగ్నిహోత్రుడితో చెప్తాడు, ఒక ప్రాణి ఇబ్బంది పడుతుందని తెలిసినా, ఒక ప్రాణి చావు బతుకుల మీదకి వస్తుంది అని తెలిసినా, లేదంటే ఒక ప్రాణిని కాపాడాలి అని చెప్పి మనం అనుకున్నప్పుడు నిజానికి బదులు అక్కడ అబద్ధం చెప్పినా సరే దాన్ని మన శాస్త్రం సత్యం కిందే పరిగణించింది. సో మనకు అసత్య దోషం అనేది రాదు అని చెప్పేసి చెప్తాడు. దీన్నే ధర్మ సూక్ష్మం అంటారు. అయితే అగ్నిదేవుడికి చాలా బాగా బాధేసింది. అసలు నేనేంటి, నేను చేసే పని ఏంటి, నువ్వు నాకు ఇలాంటి షాపు ఇచ్చావేంటి, నేను సర్వపక్షుడి అయిపోయి అన్నీ తినేస్తే ఇప్పుడు దేవతలకి హవిస్సులు ఎవరిస్తారు, పితృదేవతలకి కవిస్సులు ఎవరిస్తారు అని చెప్పేసి అంటాడు అనమాట. అసలు యాక్చువల్గా అగ్నిహోత్రుడు ఏం పని చేస్తాడో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అగ్నిహోత్రుడు చేసే పని ఏంటంటే మనకి దేవతలకి, మనకి మన పితృదేవతలకి మధ్యలో ఉండే ఒక బ్రిడ్జ్లా అంటాడు అనమాట. మనం యజ్ఞాల్లో వేసే హవ్యాలను, అలాగే యజ్ఞాల్లో వేసే కవ్యాలను తీసుకుని దేవతలకు, పితృదేవతలకు ఫుడ్లాగా ఇస్తూ ఉంటాడు అగ్నిహోత్రుడు.
ఆ దేవతలు అందరూ మనకు కావాల్సింది చేసి పెడుతూ ఉంటారు. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే, మనం ఒక హోమాన్ని పెట్టి అందులో కొన్ని దర్పలు, అంటే వేరు వేరు చెట్ల నుంచి వచ్చిన కొంత వుడ్ని తీసుకొచ్చి అందులో కనుక వేసి దాని ఒక యజ్ఞం కింద చేస్తే, అంటే వాటన్నింటినీ మనం మంటల్లో అగ్నిహోత్రుడికి ఇస్తున్నాం. ఈ దాని హవ్యాలు అంటారు. ఆ హవ్యాల నుంచి వచ్చే హవిస్సుని అగ్నిహోత్రుడి దేవతలకి ఫుడ్గా తీసుకెళ్ళి ఇస్తాడనమాట. అప్పుడు దేవతలు సాటిస్ఫై, మనకి వర్షాలు అలాంటివన్నీ కురిపిస్తారు. సో ఇప్పుడు ఆ వర్షాల నుంచి మనకి పంటలు, పొలాలు, అలాగే చెట్లు, మొక్కలు అన్నీ వస్తాయన్నమాట. వాటి నుంచి మనం బ్రతుకుతూ ఉంటాం. వాటి నుంచి మనకి మేజర్ ఫుడ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆటల నుంచి ఇంకొంత భాగం దర్పల్ని మళ్ళీ తీసుకెళ్లి హోమం వేస్తే మళ్ళీ అగ్నిహోత్రుడు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇది ఒక సైకిల్ అనమాట. ఇలాంటి ప్రాసెస్ జరిగింది. దేవతలకి మనుషులకి మధ్యన అంత మంచి కార్యం చేసే నేను ఇప్పుడు అన్ని తింటా కూర్చుంటే నేను అసూచన అవుతాను, అంటే నేను పవిత్రంగా ఉన్నాను, అపవిత్రం అవుతాను. సో ఇలాంటి పని చేయడం కంటే, ఇలా అన్ని తిని బ్రతకడం కంటే నేను నా ప్రజెన్స్నే కోల్పోతాను అని చెప్పేసి అగ్నిహోత్రుడు ఉన్న బలంగా తన ప్రజెన్స్ని ఆపేస్తాడు. అంటే తన ప్రజెన్స్ ఆపేయడం అంటే భూమి మీద ఎక్కడా చిన్న నిప్పు రవ్వ లాంటిది కూడా ఉండదు, మొత్తం ఆగిపోతుంది. కొన్ని రోజులు గడుస్తాయి, జనాలందరూ ప్యానిక్ అయిపోతారు, వర్షాలు పడవు, యజ్ఞాలు లేవు, పితృదేవతలకు పెట్టే పిండ ప్రదానాల్లో చేసే టైంలో చేసే యజ్ఞాలు, యాగాలు లాంటివి ఆగిపోయినాయి. మనుషులందరూ ప్యానిక్ అయిపోయి మునుల దగ్గరికి వచ్చారు. ఈ మునులు దేవతల దగ్గరికి వచ్చారు. ఈ దేవతల మునులు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి అగ్నిహోత్రుడిని పిలిచాడు అనమాట. అగ్నిహోత్రుడు అంటే మనకి టీవీలో చూపించినట్టు ఒక మంచి గోల్డెన్ బార్డర్ ఉన్న పంచి కట్టుకుని, పైన షర్ట్ లేకుండా జ్యువెలరీస్ పెట్టిన కిరీటం పెట్టుకుని, కింద అగ్ని ఇట్లెట్లెట్ల ఒక ఎఫెక్ట్ లాంటిది ఇచ్చేస్తాడు అని చెప్పేసి మీరు ఊహించుకోవచ్చు. నిజానికి అగ్నిదేవుడు అలా ఉన్నాడు. అగ్నిదేవుడు ఎలా ఉంటాడంటే పొట్టిగా, కొద్దిగా లావుగా, రెండు తలలతో, ఆరు చేతులు, ఏడు నాలుకలతో, ఆ ఆరు చేతుల్లో ఆరు రకాల ఆయుధాలు పట్టుకుని ఉంటాడు అనమాట. జస్ట్ మీ ఇమాజినేషన్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు బ్రహ్మదేవుడు అగ్నిదేవుని పిలిచి, భృగు అనే అతను చాలా గొప్ప వ్యక్తి కాబట్టి తను ఇచ్చిన శాపాన్ని పక్కకు తీయడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, సో కంపల్సరీ దాన్ని నువ్వు పాటించాల్సిందే. అయితే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, నువ్వు ఏం తిన్నా సరే నువ్వు మాత్రం అపవిత్రుడివి, అశుచివి కావు అని చెప్పేసి చెప్తాడు. అగ్ని ఇంకా మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యి తన ప్రజెన్స్ మొత్తాన్ని చూపిస్తూ ఉంటాడు అనమాట. చాలా గొప్ప బ్రాహ్మణుడైన భృగు యొక్క కుమారుడు చవనుడు ఎవరైతే ఉన్నాడో తన శర్యతి మహారాజు కూతురైన సుకన్యను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ప్రమతి పుట్టాడు. ఈ ప్రమతికి క్షీరసాగర మధనంలో ఉద్భవించిన ఘృతాజీ అనే ఒక అప్సరస నుంచి పెళ్లి చేశారు. వీళ్ళిద్దరికీ రురుడు పుట్టాడు. గంధర్వరాజైన విశ్వావసుకి అప్సరసైన మేనకకి పుట్టిన ప్రమద్వరుని ఇచ్చి ఈ రురుడికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. రెండు కుటుంబాలు పెళ్లిని ఫైనల్ చేసేసింది. అయితే పెళ్లికి కొంచెం గ్యాప్ ఉందన్నమాట. అయితే ఈ గ్యాప్లో వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. ఎంత డీప్గా ప్రేమించుకున్నారంటే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు బ్రతకలేనంత డీప్గా లవ్ చేసుకున్నారు. ఒకరోజు ప్రమద్వర వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకుంటున్న టైంలో ఒక పాము దొక్కింది. ఆ పాము ప్రమద్వరం కాటేయడం వల్ల ప్రమద్వర అక్కడక్కడే చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రురుడు ప్రమద్వర దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి కనీసం కంటిలో ఒక చిన్న కన్నీటి పొట్టు కూడా లేకుండా అలాగే ప్రమద్వరం చూస్తూ ఒక హాఫ్ డే ఉండిపోయాడు అనమాట. అప్పటికీ అక్కడికి ప్రమద్వర వాళ్ళ చుట్టాలు, మహర్షులు, మునులు ఎందరో వస్తారనమాట. వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉన్నప్పుడు రురుడు ఇంకా అక్కడ ఉండలేక పక్కనే నడువులోకి వెళ్ళి గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి నేను శక్తులు ఉన్నాయి, ఎలాగైనా సరే నా ప్రమద్వరాన్ని బ్రతికించండి, నేను నా జీవితకాలంలో చేసిన తపశక్తి మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు కనుక అలా చేస్తే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. కానీ మునులందరూ హెల్ప్లెస్గా అలాగే నుంచి చూస్తూ ఉంటారు అనమాట. సరిగ్గా అదే టైంలో ఆకాశం నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. అది ఎవరిదా అని చెప్పి అందరూ ఆకాశంలో చూస్తారు. ఆ వాయిస్ ఎవరిది అంటే యమధర్మరాజు దగ్గర నుంచి వచ్చిన ఒక దేవదూత వాయిస్ అనమాట. ఆ దేవదూత ఏం చెప్పిద్దంటే, నువ్వు గనక నీ ఆయుష్లోంచి సగభాగాన్ని తీసి నువ్వు ఇస్తే దాన్ని మేము ప్రమద్వరలో ప్రవేశింపజేసి తను బ్రతికిస్తామని చెప్పి చెప్తారు. రురుడు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ప్రమద్వరికి తన సగం ఆయుష్ని ఇచ్చేసి ప్రమద్వరిని బ్రతికించుకుంటాడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే రురుడికి ప్రమద్వరని ఒక పాము కాటేసి చంపింది అనేది ఎప్పుడు గుర్తొస్తూనే ఉండేది. ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి ఒక పెద్ద లావు పట్టి కర్ర తీసుకుని బయట అడవిలోకి వెళ్ళి కనిపించిన పావును కనిపించినట్టు చంపేస్తూ ఉండేడు. ఒకడ పావునేమి కనిపించకపోతే కుట్టలు గుట్టలు అన్నీ తవ్వేసి వెతికి వెతికి మరి చాలా పావును చంపాడు. అలా చంపుతున్న ప్రాసెస్లో ఒకరోజు ఏంటంటే ఒక చెట్టు దగ్గర ఒక ముసలి పాము కదలలేని స్థితిలో కూర్చుంది. అండ్ ఆ పాముకు విషం కూడా లేదు. ఆ పాము పేరు డుడుంబ. ఆ పాముని చంపడానికి కరెక్ట్గా కర్ర పైకెత్తగానే ఆ పాము మనిషిలా మారిపోయింది. రురుడు మనిషిగా మారిన ఆ పాము చూసి ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ మనిషి రూపంలో ఉన్న ముని ఇలా చెప్తాడు, నా పేరు సహస్రపాదుడు, నా ఫ్రెండ్ కాకముడు అనేతను ఒకరోజు అగ్నిదేవుడికి పూజ చేసుకుంటున్నాడు, సో అదే టైంలో నేను సరదాగా గడ్డితో ఒక పాము తయారు చేసి తన మీద ఇచ్చాను. తను భయపడ్డాడు, తను చేసే పూజ మొత్తం పాడైపోయింది. తనకు బాగా కోపం వచ్చి ఏం చేశాడంటే నాకు శాపం ఇచ్చాడు, కదలేని స్థితిలో విషయం లేకుండా ఒక మూలన పాములో పడుండు అని చెప్పేసి నాకు శాపించాడు. ఏంటి ఇప్పుడు ఇంత చిన్న పనికి అంత పెద్ద శాపమా అని చెప్పేసి నేను తన ప్రతినాడుగా కాసేపటి తన కోపం చల్లారి భృగువంశంలో రురుడు అని చెప్పి కూడా పుడతాడు, వాటిని చూడగానే నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోతావు అని చెప్పేసి నీ గురించి చెప్పాడు. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు అని చెప్పేసి నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నావు, కానీ నువ్వు ఇలాగ పావును చంపుకుంటూ వస్తావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా మీ నాన్నగారి శిష్యుడైన ఆస్తికుడు పావును తల్లిని కదురువా తన పిల్లలకి ఇచ్చిన శాపం వల్ల జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి చనిపోతుంటే దాన్ని ఆపాడు. అటువంటిది ఇప్పుడు నువ్వు ఇలా పావును చంపడం ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్, మీ ఫ్యామిలీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి చెప్తే అప్పుడు రురుడు రియలైజ్ అయ్యి అక్కడతో ఆ పావును చంపడం ఆపేస్తాడు అనమాట. ఇదంతా విన సౌనకతి మహాముడు, అదేంటి జనరల్గా తల్లే కదా పిల్లలకి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసేది,
అలాంటి తల్లి పిల్లలకి అగ్నిలో పడిపోమని చెప్పి షాప్ని ఇవ్వడం ఆ కథ మాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. సౌత్ అప్పుడు ఏం చెప్పాడని నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అసలు కత్రువ ఎందుకు శాపనిచ్చింది, జన్మజేడు చేసే సర్పయాగంలో ఆ శాపం వల్ల పావులన్నీ చనిపోకుండా ఆస్తి కూడా ఎలా కాపాడాడు అనేది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సినవి కూడా చాలానే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆల్రెడీ ముందు ఎపిసోడ్లో చెప్పిందే, ఈ ఎపిసోడ్లో కూడా ఒకసారి చెప్తున్నాను, అదేంటంటే కోపంలో ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో డెసిజన్ లాంటివి తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళు మనం నిజం చెప్పడం వల్ల ఆపదలోకి వెళ్తున్నారు అనే సిచ్యువేషన్ కనుక వస్తే మనం అబద్ధం చెప్పడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేదు లేదు నిజం నా నైజం నేను నిజమే చెప్తాను అని చెప్పి భీష్మించి కూర్చుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ స్టోరీలో మనం ఎవరైనా లవ్ చేస్తే రురుడ్లాగా లవ్ చేయాలి, పులుముళ్ళా చేయకూడదు. మన సొసైటీలో చాలా వరకు చూస్తూనే ఉన్నాం, మనం లవ్ చేస్తామే తిరిగి మనం ఇష్టపడలేదని చెప్పేసి మనం వాళ్ళ మీద యాసిడ్ పోయడం లేదంటే చంపేయడం ఇలాంటి యాక్టివిటీస్ అన్ని పులుముళ్ళా చేయకూడదు. రురుళ్లాగా ప్యూర్గా లవ్ చేయాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. ఎవరన్నా కాన్సన్ట్రేషన్తో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కేవలం మన సరదా కోసం సహస్రపాదుడిలాగా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అలా డిస్టర్బ్ చేస్తే తిరిగి మనమే ఆపదలను పొందించుకుని అడుగుతాం. అయితే ఆ కోపంలో వాళ్ళు చేసే పని చెడిపోవచ్చు, లేదంటే వాళ్ళ కోపంలో కుసుకునేదన్నా అంటే మనం చాలా హర్ట్ అయిపోవచ్చు, ఏదైనా మనకు నష్టమే. సో ఎదుటి వాళ్ళు చేసే వర్క్ని ఎప్పుడు మన ఆనందం కోసం డిస్టర్బ్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింపల్ అనుకుంటండి. థ్యాంక్ యూ.